వెల్కమ్ బ్యాక్. సతీష్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. ఆ పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. సాంబశివరావు పార్టీలో చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. రాంబిల్లి మండలం హరిపురంలో జగన్ సాంబశివరావు కలిశారు. గతంలో సాంబశివరావు ఏపీ డీజీపీగా, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ డీజీపీ సాంబశివరావు గారు. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఈ రోజు వైఎస్ జగన్ కలిశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? లేదండి, ప్యూర్లీ కర్టసీ విజిట్ అండి. అపోజిషన్ లీడర్ గా విశాఖపట్నం జిల్లా, గన్నవరం సీఈఓగా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. సో ప్యూర్లీ కర్టసీ విజిట్ అండ్ దెన్ ఇట్ షుడ్ బి, ఇట్ షుడ్ నాట్ బి నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. అంటే విజయసాయి రెడ్డి ఒక ప్రకటన చేశారు త్వరలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు. నో, దేర్ ఇస్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్ అండి, ఇట్స్ ఎ ప్యూర్ కర్టసీ విజిట్. అంటే విజయసాయి రెడ్డి లాంటి ఆ పార్టీలో దాదాపు నెంబర్ టూ గా చెప్పే అగ్రనేత ఆ తరహాగా మాట్లాడతారా? ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఐ కెనాట్ కామెంట్ ఆన్ వాట్ అదర్స్ సెడ్, బట్ ఐ యామ్ టెల్లింగ్ యు ఫ్రమ్ మై సైడ్, ఐ యామ్ టెల్లింగ్ యు ఆథెంటికలీ, ఐ పేడ్ ప్యూర్లీ కర్టసీ విజిట్ బికాజ్ లాస్ట్ టైం నేను విశాఖపట్నం కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు వారిని కూడా కలిశాను. సో దోస్ డేస్ ఇట్ వాజ్ దస్పల్లాలో ఉండేవారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఐ పేడ్ ఎ విజిట్ కర్టసీ. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ పేయింగ్ కర్టసీ విజిట్ అపోజిషన్ లీడర్. ఓకే, అంటే సాంబశివరావు గారు మనం చూసాం చాలా మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులు పార్టీలో చేరుతున్నారు. సిబిఐ మాజీ జడీ లక్ష్మీనారాయణ ఆయన కొన్ని త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఆయన అనౌన్స్ చేశారు. ఇక్బాల్ ఆల్రెడీ ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు. అంటే ఖచ్చితంగా, అంటే మీరు ఇప్పుడు మాజీ డీజీపీగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ డైరెక్ట్ పాలిటిక్స్ అండి. అంత ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి రారు? ష్యూర్ అండి, రాను, ఐ వోంట్. రైట్ రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. రైట్ మహేశ్వరి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ని సాంబశివరావు గారు కలిశారు. విజయసాయి రెడ్డి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, జగన్ తర్వాత నెంబర్ టూగా ఉన్నారు అన్అఫీషియల్గా. ఆయన ఖచ్చితంగా సాంబశివరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది, పార్టీ మరో అంత బలోపేతం అవుతుందని మీడియాతో ఆయన చెప్పేశారు. కానీ ఖండిస్తున్నారు సాంబశివరావు గారు, నేను గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు కలిశాను, అప్పుడు విశాఖపట్నం కమిషనర్గా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు, గౌరవపూర్వకంగానే కలిశాను, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాను. అలాగే విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన దానికి సంబంధం లేదు, దాన్ని ఖండిస్తున్నానని చెప్తున్నారు. కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి సాంబశివరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనని 10 టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్తున్నారు. మరి ఇంకా చేరుతారా చేరరా? మరి విజయసాయి రెడ్డి ఎందుకు ఆ ప్రకటన చేశారు? ఆయన తొందరపాట, లేదంటే భవిష్యత్తులో రాబోతున్నారా? ఇప్పుడు చెప్పడానికి సాంబశివరావు ఇష్టపడట్లేదా? వీటన్నిటికీ మరికొద్ది రోజుల్లో సమాధానం దొరకబోతుంది. 10 టీవీ సాక్షిగా మహేశ్వరి.